హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మిగిలిపోయిన ఇడ్లీతో మనం ఉప్మా ఎలా చేయాలన్నది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. సో చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే 10 మినిట్స్లో మిగిలిపోయిన ఇడ్లీతో ఉప్మా ప్రిపేర్ చేద్దామండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది కూడా. సో ఒక 10 ఇడ్లీలు తీసుకున్నాను నేను. వచ్చేసి 1 ఆనియను, 4 పచ్చిమిర్చి, 2 రెమ్మలు కరివేపాకు, ఇది కొలతలండి క్వాంటిటీ. సో ఇలా తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు, అంటే చట్నీ అయిపోగానే మనకు ఇంట్రెస్ట్ ఉండదు కదా, ఒత్తి తినాలంటే తినరు. సో ఇలా చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. సో ఇడ్లీ అనేది ఇట్లా నలుపుకోండి, లేదా పీసెస్గా కట్ చేసుకోవచ్చు. పీసెస్ కంటే ఇట్లా చిన్నగా నలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. పీసెస్ అయితే మళ్ళీ ఇడ్లీలాగే మనకి టేస్ట్ అనిపిస్తుంది. సో ఇక్కడ 3 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను నేను. ఇడ్లీకి సరిపడా ఆయిల్ వేసుకోండి. నేనైతే 1-3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇంకా వచ్చేసి ఇందులో జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చిపప్పు ఇవి 4 కలిపి వేయండి, పోపు దినుసులు వేయండి ఇందులో. సో నేను అదే చేస్తున్నాను. ఇక్కడ అన్నీ నేను మిక్స్ చేసి పెట్టుకుంటాను, విడివిడిగా ఉంచుకోను. జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసానన్నమాట నేను. ఈ 3 వేసి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇంకా ఇందులో ఆనియన్ వేయండి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియను, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, ఈ 3 వేసి కొంచెం రోస్ట్ అవ్వనివ్వండి. మనకి బాగా ఫ్రై అవ్వనివ్వకుండా కొంచెం కచ్చపచ్చగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మనకి ఆనియన్ అనేది. సో ఇలా ఫ్రై అవ్వనిచ్చినాక ఇంకా ఇడ్లీ వేసేసుకోవడమే. చాలా ఈజీ అండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఎంతో టేస్టీగా ఉంటుంది. సో ఇందులో పసుపు కొంచెం సరిపడ సాల్ట్ వేసుకోండి, కొంచెమే సాల్ట్ వేసుకోండి ఫస్ట్ ఆనియన్స్కి పట్టేలాగా. ఇందులో అంత కలర్ఫుల్గా కనిపించట్లేదు లైట్ బ్రైట్నెస్ వల్ల, చూడండి. ఇంకా కారం వేసుకునే అవసరం లేదండి, ఓన్లీ పచ్చిమిర్చే. మన పచ్చిమిర్చే కొంచెం ఘాటుగా అనిపిస్తుంది, ఇంకా కారం అవసరం లేదు. ఇంక ఇడ్లీ వేసేసుకోవడమే. ఇడ్లీ వేసేసుకొని వెంటనే కలతిప్పేసుకోండి, లేదంటే అడుగున అట్టుకొని పోతుంటుంది. వెంటనే కలతిప్పండి. కొంచెం అట్లా ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అంటే బాగా ఫ్రై కాదండి, కొంచెము వాటికి అంతా పట్టేలాగా చూసుకొని మనకు సాల్ట్ సరిపోయిందా లేదో చూసేసుకొని ఇంకా కొంచెం సాల్ట్ వేసేసుకొని తిప్పేసుకుంటున్నాం. ఇక్కడ లైట్ వెళ్తురికి బ్రైట్నెస్కి అంత కలర్ఫుల్ కనిపించట్లేదు, చాలా ఎల్లోగా బాగుంది. మనకి పులిహోర ఎలా ఉంటుందో సేమ్ అలా కనిపిస్తుంది. ఇంకంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో నిమ్మకాయ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్.